తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికే తెలుగుదేశం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు అదనంగా జనసేన ప్రతిపాదించిన ఐదు అంశాలని జత చేసి మొత్తం అంశాలతో మినీ ప్రకటించారు జనసేన మొత్తం ఆరు అంశాలు ప్రతిపాదించగా అందులో రైతులు యువతకు సంబంధించి పలు ఉమ్మడి అంశాలు సమాంతరంగా ఉన్నందున మొత్తం పదకొండు అంశాలుగా మినీ మేనిఫెస్టోను ఖరారు చేశారు కౌలు రైతులకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక యం పాటు సాగుకు సంబంధించిన ఇతర సూచనల్ని తెదేపా ఇప్పటికే ప్రకటించిన అన్నదాతలో కలిపేసి ఒకే అంశంగా చేర్చారు జగన్ నిలుపుదల చేసిన సంక్షేమ పథకాల్ని పునరుద్ధరించారని మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది చంద్రబాబు పవన్ ఫోటోలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టో రూపకల్పన చేయారని తీర్మానించింది సిపిఎస్ అంశంపై ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరపనుంది ఆక్వా రైతులకు ప్రోత్సాహం అదేవిధంగా ఆర్టికల్చర్ సాకు రాయితీలు పాడి రైతులకు నేరుగా ప్రోత్సాహకాలు ఇవి రైతులకు సంబంధించిన వరకు ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఇష్యూస్ సిఎస్టి బీసీ మైనారిటీస్ బాగా నష్టపోయారు ఈ ప్రభుత్వంలో చూస్తే ఇరవై ఏడు వెల్ఫేర్ స్కీమ్స్ తీసేశాడు అదే విధంగా బీసీ చూస్తే పద్దెనిమిది పదిహేడు ఉన్నాయి తీసేసాడు అలాగే ఎస్టీ చూస్తే ఎనిమిది తీసేశారు ఈ తీసేయడమే కాకుండా సబ్ప్లాన్స్ అన్ని కూడా మొత్తం అమౌంట్ అంతా డైవర్ట్ చేశాడు అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చే డబ్బు అంతా కూడా వీడి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం వల్ల అదంతా వేస్ట్ అయింది కానీ దాన్ని వేరే విధంగా ఉపయోగించుకున్నాడు అంచేత డెవలప్మెంట్ జీరో అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఓవరాల్గా మేము ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు ఈ వ్యక్తి యొక్క ఆర్థిక వ్యవస్థ పేదవాడి యొక్క ఆర్థిక వ్యవస్థ పెరిగినప్పుడే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుంది అది దృష్టిలో పెట్టుకునే మేము మేనిఫెస్టో తయారు చేస్తాం రిప్రజెంటేషన్ కూడా వివిధ సంఘాల నుంచి తీసుకోవడం జరుగుతుంది ఆ రిప్రజెంటేషన్ మీద డీటెయిల్ డిస్కస్ చేసి ఆ సెక్ట్కి కానీ లేకపోతే ఆ కమ్యూనిటీకి కానీ లేకపోతే ఆ సెక్టార్ కానీ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి మా మేనిఫెస్టో ఉండబోతుంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తెదేపా ప్రకటించిన సూపర్ సిక్స్ అంశాల్లో తొలుత మహాశక్తి పేరిట ఆడబిడ్డలకు ప్రత్యేక నిధిని ప్రకటించారు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళల ఖాతాల్లో నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డ చదువుకునేందుకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఏటా పదిహేను వేలు ఇస్తామని ప్రకటించారు దీపం పథకం కింద ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు మహిళలందరికీ జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు యువత కోసం యువగళం పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రతి నిరుద్యోగ యువత నెలకు మూడు పేల నిరుద్యోగ భృతిని ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల హామీని ప్రకటించారు అన్నదాత పేరిట రైతులకు ప్రకటించిన మేనిఫెస్టోలో ఏటా ఇరవై పేల ఆర్థిక సహాయం చేయనున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడంతో పాటు రాష్టంలో ప్రతి ఇంటికి నిర్దిష్టమైన ప్రణాళికతో కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తారు పూర్ టు రిచ్ పేరిట ప్రతి పేదవాడిని ధనికుణ్ణి చేసేలా ప్రత్యేక కార్యాచరణను తెలుగుదేశం ప్రకటించింది తెలుగుదేశం సూపర్ సిక్స్ కు జనసేన ప్రతిపాదించిన ఐదు అంశాలని జత చేశారు సౌభాగ్య పథం పేరిట మధ్య తరహా పరిశ్రమలు అంకుర సంస్థల్ని స్థాపించే యువతకు ప్రాజెక్టు వ్యయంలో ఇరవై శాతం లేదా గరిష్టంగా పది లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తారు ఉచిత ఇసుక విధానం పునరుద్దరించి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణ రంగాన్ని ఆదుకుంటామన్నారు అమరావతి ఏకైక రాజధాని అని తేల్చి చెప్పారు సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రజలపై పన్నులు ఇతర ఆర్థిక భారాలని తగ్గించి వసతులు అభివృద్ధి చేసి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని మెరుగుపరుస్తామన్నారు కార్మికుల సంక్షేమం కింద వలసల్ని నివారించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్తుంటే ప్రజలను అవుతున్నారు ఎందుకు ఇచ్చోరా నూట యాభై ఒక్క సీట్లను చెప్పేసి బాధపడుతున్న సందర్భం ఆయన ఎన్నికల్లో ప్రజో మేనిఫెస్టో ఇచ్చేసి ఆ మేనఫెస్టోని పూర్తి చేశామని చెప్పేసి మళ్ళీ ప్రజల అభ్యప్రత తీరు మ్యానుఫెస్టో విధానాన్ని అపహస్టం చేస్తున్నారు వాళ్ళు తెలుగుదేశం జనసేన పార్టీ మేనిఫెస్టో అంటే దాన్ని నిలబడి కట్టుబాటు కట్టుబడి నిలబడే విధానంగా భావిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ మంది యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా కూడా ఉపాధి మొత్తం కోల్పోయింది రాష్ట్రంలో యువతకి ఒక నమ్మకం కలిగించే విధంగా కార్యక్రమాలు మేము ప్రపోజ్ చేయడం జరిగింది కమిటీ తదుపరి సమావేశం జనసేన కార్యాలయంలో నిర్వహించారని నిర్ణయించారు